हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल विनील अम्मकुट्टी मन वीडियो ललिता देवी टेंपल मी अंदर की चूप्चोतान इधी मा ऊर नीचे राजंपेट नीचे और 40 मिनट्स टाइम पड़ती आ टेंपल की वेलाना की कड़प नीचे 10 मिनट्स వెళ్ళిపోవచ్చు కడప వాళ్ళకి చాలా దగ్గర అన్నమాట అలాగే మా ఊర్లోని చుట్టుపక్కల ఏమేం టెంపుల్స్ ఫేమస్ ఉన్నాయో కూడా మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకా రాబోయే వీడియోలలో ఒక్కొక్క టెంపుల్ ఫేమస్ అయిన టెంపుల్ మీ అందరికి చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడైతే మనము లలితా దేవి టెంపుల్ ఎలా ఉంటుందో మీ అందరికి చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మనం లేట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈవినింగ్ 5:30కి మేము స్టార్ట్ అయినామన్నమాట మేము టెంపుల్ కి వెళ్ళడానికి ఇక్కడ నాన్న అమ్మ నేను తమ్ముడు అలాగే మా హస్బెండ్ మారు అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట చాలా రోజులైంది మేము అందరం కలిసి వెళ్ళేది ఇక్కడ చూడండి తోట కళ్యాణ మండపం అన్నమాట ఇక్కడే సుమన్ కి నాకు పెళ్లి జరిగింది ఈ కళ్యాణ మండపం కూడా చాలా బాగుంటుందండి మీ అందరికీ కావాలనుకుంటే ఒకసారి నేను ఇదొక్కటి వీడియో చేసి చూపిస్తాను మీకు ఇదంతా మనకి కళ్యాణ మండపం కోటలాగా అనిపిస్తుందన్నమాట చాలా బాగుంటుంది కళ్యాణ మండపం మా ఊర్లోనే పక్కనే ఎల్లమ్మ గుడి ఉంది ఇక్కడ చూడండి ఆర్చ్ ఉంది కదా ఇక్కడ ఇలా ఆర్చ్ లోపలికి వెళ్తే మనము తాళపాకకి వెళ్ళొచ్చు అన్నమాట ఇది కూడా నేను ఒక వీడియో చేసి మీ అందరికి చూపిస్తాను ఇది అలాగే ఇక్కడ ఫేమస్ అయిన అన్నమాచార్య కాలేజ్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి రాజంపేటలోనే పెట్టారు ఇది ఊరు బయట వచ్చేసి బాబా గుడి ఉంది చాలా బాగుంటుందండి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మీ అందరికి చూపిస్తాను అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చేసి నందలూరు అన్నమాట ఆ నందలూరులో వచ్చేసి సోమనాథ స్వామి టెంపుల్ అది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట ఇక్కడే అన్నమాట సోమనాథ స్వామి టెంపుల్ కి వెళ్ళొచ్చు అది కూడా చూపిస్తాను మీకు మళ్ళా ఇప్పుడు వెళ్ళే దారిలోనే మనకు ఒంటిమింట వస్తాదన్నమాట అక్కడ రాములవారి గుడి ఉంది అది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట ఇలా మనం వెళ్తున్న దారిలోనే చాలా టెంపుల్స్ అన్ని మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట బైట్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఒంటిమింట రాములవారి టెంపుల్ అన్నమాట చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము లలితాదేవి టెంపుల్ కి వెళ్తున్నాం కదా వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఓపెన్ లో ఉంటే మనము ఈ వెళ్ళి మీ అందరికి చూపిస్తాను ఇదే అండి రాములవారి టెంపుల్ మనకు ఓపెన్ లో ఉంటే మనం వచ్చిన తర్వాత మీ అందరికి చూపిస్తాను లేదంటే నేను ఒక సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను మీ అందరికి ఇక్కడ చూడండి అక్కడ ఆర్చ్ లాగా కట్టేసి ఉన్నారు కదా అక్కడే అన్నమాట రాములవారికి కళ్యాణం చేసేది నైట్ టైం చేస్తారండి వెన్నెల్లో చాలా బాగుంటుందన్నమాట లక్షల మంది వస్తారు ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారండి అంతకు ముందు అయితే గుళ్ళోనే చేసేవాళ్ళు ఏందే రౌడీ లాగా చేస్తుంది కన్నా ఇక్కడికి వచ్చి అది క్లిప్
ఆహా మధ్యలో సీక్రెట్స్ కూడా మాట్లాడుతాను తెలుసా, మెల్లగా మాట్లాడు మళ్ళా మాట్లాడు. చూడండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ టెంపుల్కే అనమాట, మీ అందరికి కనిపిస్తుందా, ఇదే అనమాట లలితాదేవి టెంపుల్. ఇప్పుడు మనం అందరం వెళ్ళబోతుంది ఈ టెంపుల్కే. మీ అందరు మారుని చూసారా, చాలా పెద్దది అయిపోయింది కదండి, ఇప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడేస్తుంది. ఈ మధ్య ఎక్కువ మాటలు ఏంటేంటో మాట్లాడేస్తుంది అనమాట, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి. అలాగే కొంచెం మారిపోయింది కూడా, మారు కొంచెం పెద్దది అయిపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఒకటే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా, మీరు చెప్పండి. అలాగే మారు వచ్చేసి బాగా అల్లరైపోయిందండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి అస్సలు మాటే వినదు. ఏదన్నా డ్రెస్ వేసినా అస్సలు ఉంచుకోదన్నమాట, 15 మినిట్స్లోనే దాన్ని పాడు చేసేస్తుంది. బ్యాంగిల్స్ వేసినా వేసుకోదు, బొట్టు పెట్టినా పెట్టించుకోదు, ఏమే కానీ ఉంచుకోదండి. ఒక 15 నిమిషాల్లోనే అంతా పాడు చేసేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి మీరే మారు అస్సలు ఉండదన్నమాట, ఒక్కరి మాట కూడా వినదు. అలాగే ఈ చాలా రోజుల తర్వాత ఇలా బోల్డ్ అంది మందిని చూస్తుంది కదా, ఎక్సైట్ అయిపోయిందనమాట. అసలు ఎవరు చేయి పట్టుకోకుండా తనే వెళ్ళిపోవాలనుకుంటుంది. చూడండి మీరే, మీకే తెలుస్తుంది ఈ వీడియోలో. ఇక్కడ చూడండి మారునే స్టెప్స్ అన్నీ ఎక్కేస్తుంది, తనే ఎక్కాలనుకుంటుంది అనమాట. స్టెప్స్ అన్నీ ఎత్తుకుంటే అసలు ఒప్పుకోవడం లేదండి. ఇక్కడ చాలామందిని చూసేదానికి బాగా ఎక్సైట్ అయిపోతుంది. దర్శనానికి పైకి వెళ్ళాలన్నమాట, కానీ మా మారు పాప కింద ఖాళీ ప్లేస్ ఉండేదానికి బాగా తిరిగేస్తుంది అనమాట, మీరే చూడండి. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నామండి, పైన ఉంటుందన్నమాట దర్శనానికి, పైకి వెళ్ళాలి. మామూలుగా అయితే కిందే ఉంటాయి కదండి టెంపుల్స్లో, ప్రతి టెంపుల్లో. ఇక్కడ ఏంటంటే అమ్మవారు పైన ఉన్నారన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. పైన ఉండేదానికే చల్లటి గాలి అనేది వస్తుంది. ఇక్కడే అన్నమాట అమ్మవారు ఉండేది. అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారండి, అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కడపకు వచ్చినప్పుడైతే ఈ లలితా డేబుల్ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు టెంపుల్ ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తాను రండి. ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈరోజు కుంకుమార్చన చేస్తున్నారు అన్నమాట, ఫ్రైడే, అందుకని కుంకుమార్చన చేయించుకున్నాము. కుంకుమార్చన చేయించుకున్న వాళ్ళకి కుంకుమ అలాగే ప్రసాదము బ్యాంగిల్స్ ఇచ్చారు.
ఇక్కడ వచ్చేసి అమ్మవారు మధ్యలో ఉన్నారండి. ఇంకా నాలుగు పక్కల నాలుగు దేవుళ్ళు ఉన్నారనమాట, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇలా ఉన్నారనమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని ఒక చోటు కూర్చున్నాము. ఇంకా కాసేపు మారు అంతా గుడంతా ఒక రౌండ్ వేసిందనమాట, వాళ్ళ డాడీ పట్టుకొని ఉంటున్నాడు. ఇంకా ఇలా తిరుగుతూనే ఉందన్నమాట టెంపుల్ మొత్తం. మారు కాసేపు మా హస్బెండ్, కాసేపు అమ్మ, కాసేపు తమ్ముడు, అందరు ఇలా చూసుకుంటూనే ఉన్నారు. మారు మాత్రం అస్సలు అలసిపోలేదండి. అందరం అలసిపోయినాం కానీ మారు మాత్రం ఎనర్జీ అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా మేము కాసేపు ఇక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా బయలుదేరేటప్పుడు చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా మీకు 1 నిమిషంలో ఆ టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను, బట్ క్లోజ్ అయిపోయింది. మీరందరూ కూడా ఈ లలితాదేవి టెంపుల్ చూశారు కదండి, ఎప్పుడైనా కడపకు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్ని చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళేదానికి చాలా లేట్ అయిపోతుందండి, అందుకనే మేము బయటే టిఫిన్ చేసామన్నమాట. అందుకనే 1 నిమిషంలో ఆగాము. ఇక్కడ 1 నిమిషం దగ్గర దోశలు పోస్తున్నారనమాట, చాలా బాగున్నాయి. మన హోటల్లో తినే కన్నా ఇలా బండి మీద దోశలు పోసే కాడ తింటే చాలా ఎమ్మీగా అనిపించాయి. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయిందనమాట. వీళ్ళు ఇంకా దోశలు ఆర్డర్ ఇచ్చే లోపల నేను అలా మీ అందరికీ బయట నుంచి టెంపుల్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. నైట్ టైం అయితే చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించిందనమాట టెంపుల్. నేను కూడా ఇన్ని రోజులు ఉన్నాను కదా, నైట్ టైం ఎప్పుడు చూడలేదన్నమాట టెంపుల్ని. మీ అందరికి కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుందో టెంపుల్ నైట్ టైము. నాకైతే తిరుమలలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తుంటే. నేను కూడా ఎప్పుడు నైట్ టైం చూడలేదన్నమాట, మీతో పాటే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి ఈ టెంపుల్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ టెంపుల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అలాగే ఈ టెంపుల్ మొత్తం ఎలా ఉందో కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వినీలా అమ్మకుట్టి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.